హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2018 సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశ్విని దర్శకత్వం వహించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు సినిమాలో చాలా మంది నటించారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాలో ఆసక్తికరంగా చాలా మంది హీరోస్ నటించారు. అంటే ఈ సినిమాలో ప్రధానమైన హీరోగా ప్రభాస్ కనిపించాడు, కానీ చాలా పాత్రలలో ఇతర హీరోలు కనిపించారు. ఒక్కసారి ఎవరెవరు ఏ ఏ పాత్రలు కనిపించారు అనేది పరిశీలిస్తే ముఖ్యంగా విలన్ పాత్ర యాస్కిన్ను లోకనాయకుడు కమల్ హాసన్ పోషించారు. తనదైన విలక్షణ నటనతో ఆయన ఈ పాత్రలో ఇమిడిపోయారు. ఇక అశ్వత్థామ అనే పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించారు. అలాగే భైరవ అనే పాత్రను పెంచిన పైలట్ పాత్రలో హీరో దుల్కర్ సల్మాన్ కనిపించారు. అలాగే అర్జునుడి పాత్రలో హీరో విజయ్ దేవరకొండ కనిపించారు. శంభాల ప్రాంతానికి చెందిన యువకుడిగా యువ హీరో హర్షిత్ రెడ్డి కనిపించారు. ఇక శంభాల ప్రాంతం నుండి కాశీకొచ్చిన ఒక వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. అలాగే తమిళ నటుడు కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించిన పశుపతి కూడా ఈ సినిమాలో వీరన్న అనే పాత్రలో మెరిశాడు. ఇలా మొత్తంగా ఈ సినిమాలో 8 మంది హీరోస్ కనిపించారు. ఈ సినిమాలో చాలా మంది ఇతర హీరోస్ హీరోయిన్స్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇప్పటికీ హీరోలు ఎవరెవరు ఉన్నారనేది చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరెవరు హీరోయిన్లు కనిపించారనేది కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సుమైటి అలియా సుమతి అనే పాత్రలో దీపిక పదుకొని కనిపించింది. రా అనే పాత్రలో మలయాళ హీరోయిన్ అన్న పేన్ కనిపించింది. ఉత్తర పాత్రలో మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ కనిపిస్తుంది. ఇక ప్రభాస్ తో కాసేపు ప్రేమాయణం నడిపి రాక్సీ అనే పాత్రలో దిశా పటాని కనిపించింది. ఇక ఒకప్పటి హీరోయిన్ శోభన మరియం అనే పాత్రలో కనిపించింది. ఇక జాతరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ చిన్న పాటలో అలా మెరిసి ఇలా మాయమైంది. బుజ్జి అనే ఒక గ్యాడ్జెట్ కిడి సురేష్ వాయిస్ అందించింది. అలా మొత్తం మీద ఈ సినిమాలో 6 హీరోయిన్స్ కనిపించారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలా మంది నటీ నటులతో పాటు దర్శకులు కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. ఆ దర్శకులు ఎవరు అనే విషయం మీద ఒకసారి లుక్కేద్దాం. ఈ సినిమాలో రాజమౌళి ఒక చిన్న పాత్రలో కనిపించారు. భైరవ పాత్రలో కనిపించే ప్రభాస్ తో పోటీ పడే సాటి బౌంటీ హంటర్ గా రాజమౌళి కనిపించారు. వీరిద్దరి మధ్య కొన్ని సంభాషణలు కూడా పెట్టడం గమనార్హం. ఇక మరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చింటూ అనే ఒక చిన్నపాటి హోటల్ నడిపే వ్యక్తి పాత్రలో కనిపించారు. ఇక వారు మాత్రమే కాకుండా జాతరత్నాలు డైరెక్టర్ కేవి అనేది కూడా ఒక చిన్న షాట్ లో మెరిశాడు. అలాగే మరో దర్శకుడు కమ్ నటుడు శ్రీనివాస్ అవసరాలు కూడా ఈ సినిమాలో కనిపించడం గమనార్హం. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ కూడా పలు సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆయన్ని కూడా ఈ సినిమాలో నటించిన డైరెక్టర్స్ జాబితాలో వేయచ్చు. ఇక మొత్తంగా ఈ సినిమాలో మొత్తం 5 దర్శకులు కనిపించారన్నమాట.